हाय फ्रेंड्स नमस्ते वेलकम बैक कलांजलि कललु ईरोजु नेनु चूपिंचबोये रेसिपी वच्चेसी पच्ची मामिडिकाय पोड़ी अंडी दीनिने आम्चूर पौडर अनि कूडा अंटारु दीनिनि इंट्लोने ईजीगा सिंपुल गा एला प्रिपेर चेसुकोवच्चो चूपिस्तानंडी। फस्ट टाइम ना चानल नी चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोनी पक्कने उन्न बेल ऐकान एक्टिवेट चेयंडी। ముందుగా ఇక్కడ నేను 5 మీడియం సైజ్ పచ్చి మామిడికాయలను తీసుకున్నానండి। ఈ మామిడికాయలు బాగా గట్టిగా ఉండే వాటిని తీసుకోండి। కాయలకు పైన ఉండే తొడిమలను కట్ చేసి వాటర్ లో కడిగి పెట్టుకోవాలండి। మామిడికాయలు కొద్దిగా జిడ్డుగా ఉంటాయి కాబట్టి ఇలా వాటర్ లో కడిగి పెట్టుకోవాలండి। తర్వాత పిల్లర్ సహాయంతో మామిడికాయలకు పైన ఉండే చెక్కును తీసేసుకోవాలండి। చూడండి ఈ విధంగా అన్ని మామిడికాయలకు చెక్కు తీసేసుకోవాలండి। తర్వాత మామిడికాయలను ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి। చూడండి చాలా పలచగా ఉన్నాయి కదండి। మరి మందంగా లావుగా కట్ చేసుకున్నామంటే ఈ మామిడికాయ ముక్కలన్నిటి ఎండడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుందండి। ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా ఎండుతాయండి। చూస్తున్నారు కదండి అన్ని మామిడికాయలను ఇలా పలచగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నానండి। చూడండి ఇప్పుడు ఈ మామిడికాయ స్లైసెస్ ని ఎండలో డైరెక్ట్ గా ఎండనివ్వాలండి। ఇలా ఎండ తగిలే చోట పెట్టుకొని దుమ్ము పడకుండా పైన పలుచటి క్లాత్ ను పరుచుకోవాలండి। చూస్తున్నారు కదండి ఇలా క్లాత్ ని కవర్ చేసుకున్నాను। ఇలా కవర్ చేసుకోవడం వల్ల దుమ్ము పడకుండా ఉంటుంది। చూడండి ఈ మామిడికాయ ముక్కలు నాకు ఎండడానికి 5 రోజులు టైం పట్టిందండి। చాలా బాగా ఎండిపోయాయి చూస్తున్నారు కదండి। ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ లోకి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి। చూడండి సౌండ్ ఎంత బాగా వినిపిస్తుందో కదా జార్ లోకి వేస్తూ ఉంటే అంటే ఇంత బాగా ఎండిపోవాలండి। వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి। చూసారు కదండి ఇలా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి। అంతేనండి ఈజీగా ఇంట్లోనే ఆమ్చూర్ పౌడర్ రెడీ అయిపోతుంది। దీనిని పచ్చి మామిడికాయ చూర్ణం పొడి అని కూడా అంటారండి। మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ ఆమ్చూర్ పౌడర్ని ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్ ని కామెంట్ రూపంలో పెట్టండి। దీనిని ఒక 8 కంటైనర్ లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడైనా పానీ పూరి చేసుకున్నప్పుడు కానీ దాంట్లోకి యూస్ చేసుకోవచ్చుండి। ఈ ఆమ్చూర్ పౌడర్ తయారు చేసే విధానం మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్ ని కామెంట్ రూపంలో పెట్టండి। प्लीज लाइक चेंडी, शेयर चेंडी, सब्सक्राइब चेंडी। कलांजलि कललु मोर वीडियोस कोसम चूस्तूने उंडंडी। थैंक्स फॉर वाचिंग।